హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ బసంతి. వెల్కమ్ టు బసంతి కుకింగ్ ట్రెండ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ సమ్మర్ స్పెషల్ మామిడికాయ పప్పు. సూపర్గా ఉంటుంది ఇది. కుక్కర్లో తయారు చేసుకోవడం చాలా ఈజీ. మరి ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా కుక్కర్లో 2 కప్పుల కందిపప్పును వేసుకోవాలి. తర్వాత వాటర్ పోసి బాగా కడగాలి. ఆ తర్వాత కడిగిన కందిపప్పులో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, మన మెయిన్ ఇంగ్రీడియంట్ పచ్చి మామిడికాయను ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నవి వేయాలి. ఇప్పుడు పప్పు ఉడకడానికి సరిపడా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత పొయ్యి ఆఫ్ చేసుకోవాలి. ప్రెజర్ పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి అందులో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం వేసుకొని పప్పును మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత వాటర్ పోసుకొని పప్పును కొంచెం పలుచగా చేసుకోవాలి. ఇప్పుడు పప్పును తాలింపు పెట్టుకోవాలి. దానికోసం పొయ్యి మీద 1 బాండి పెట్టుకోవాలి. అందులో 1 గరిట ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక 2 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ పోపు దినుసులు, 1 స్పూన్ ఉల్లిపాయ ముక్కలు, 2-3 వెల్లుల్లి రెమ్మలు చితక్కొట్టినవి వేయాలి. తర్వాత చిటికెడు ఇంగువ వేయాలి. ఇది వేస్తే పప్పుకు మంచి రుచి వస్తుంది. ఇప్పుడు కరివేపాకు, తరిగిన కొత్తిమీర వేసుకొని అది కొంచెం వేగాక అందులో పప్పును వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇలా 2 నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత పొయ్యి ఆఫ్ చేసుకొని 1 బౌల్లోకి సర్వ్ చేసుకుంటే పుల్ల పుల్లటి కమ్మటి రుచికరమైన మామిడికాయ పప్పు రెడీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.